బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు అధికారులు ధృవీకరించారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అతన్ని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పై ఆరా తీస్తూ ఉన్నారు. ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చిన 34 ఏళ్ల వ్యక్తిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో అతన్ని గత నెల 27న వైజాగ్ రావడానికి అనుమతించారు అధికారులు. విజయనగరంలో ఆ వ్యక్తికి మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు అధికారులు. దీంతో అతడి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు ఏపీ అధికారులు. అతనికి ఎలాంటి సింప్టమ్స్ లేవని చెప్పారు. దీంతో నిన్న మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చిందని, ఇప్పుడు ఏపీలో ఎలాంటి ఒమిక్రాన్ కేసులు లేవని తెలిపింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. ఏపీలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు అధికారులు ధృవీకరించారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అతన్ని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్పై ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చిన 34 ఏళ్ల వ్యక్తిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతడిని గత నెల 27న వైజాగ్ రావడానికి అనుమతించారు అధికారులు. విజయనగరంలో ఆ వ్యక్తికి మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు అధికారులు. దీంతో అతడి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు ఏపీ అధికారులు. అతనికి ఎలాంటి సింప్టమ్స్ లేవని చెప్తూ ఉన్నారు. దీంతో నిన్న మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చిందని, ఇప్పుడు ఏపీలో ఎలాంటి ఒమిక్రాన్ కేసులు లేవని తెలిపింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.